అయితే ఇప్పుడు మనం కేవలం ఆవిడ ఇబ్బందిలో ఉంది, ఒక అంగన్వాడీ టీచర్ ఈరోజు కూడా కమ్మల ఇంట్లో ఉంది, అది కాలిపోయి నిరాశ్రయాలు అయిపోయిందని చెప్పి మనం ఏఐటీసీ అంగన్వాడీ అసోసియేషన్ నుంచి ఒక 10,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ సంఘం తరపున తప్పే కానీ మరొక విధంగా కాదు. ఇది కాకుండా ఇంకా గవర్నమెంట్ ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ ఎమ్మెల్యే గారి ద్వారా ఏ సహాయమైనా ఆవిడకి మనం ఏఐటీసీ నుంచి అందిస్తాం. ఓకేనమ్మా, రైట్, థ్యాంక్ యూ.